హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి ఈ వీడియోలో పరీక్షలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఆల్రెడీ నిన్న నేను మీకు ఒక వీడియో ద్వారా చాలా అప్డేట్స్ అయితే అందులో అందించాను ఈ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అంతేకాకుండా విద్యార్థుల ఇళ్లకు దగ్గరలోనే పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా అన్ని యూనివర్సిటీలు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి అంటే యూజీసీ నిబంధనల మేరకు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడానికి యూనిట్ యూనివర్సిటీలు అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి అందులో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా చూసుకున్నట్లయితే అన్ని ప్రవేశ పరీక్షలు కూడా సెప్టెంబర్లోనే ఉండే అవకాశం అయితే ఉంది ఇటీవల సుప్రీంకోర్టు కూడా నీట్ మరియు జేఈ పరీక్షలు వాయిదా వేయడానికి ఎటువంటి తీర్పు కూడా వెల్లడించలేదు వాయిదా వేయకుండా పరీక్షలు నిర్వహించమని మాత్రమే చెప్పింది వాయిదా కానీ రద్దు కానీ సుప్రీంకోర్టు అయితే చెప్పలేదు అంతేకాకుండా మనకి పదిహేనవ తేదీ నుంచి వైద్య విద్యా తుది సంవత్సరం పరీక్షలు అయితే కండక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో చెప్పే ముందే చెప్తున్నాను అందరికీ కూడా సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం మేరకే మనకి పరీక్షలు అయితే ఉంటాయి సుప్రీంకోర్టు పరీక్షలు అనేవి రద్దు చేయమంటే పరీక్షలు అనేవి రద్దు అవుతాయి అదేవిధంగా లేదు మరికొంత సమయాన్ని తీసుకొని పరీక్షలు నిర్వహించండి అంటే దానికి అనుగుణంగా పరీక్షలు అయితే షెడ్యూల్ అయితే ఉంటుంది సుప్రీంకోర్టు పరీక్షలు కండక్ట్ చేయమంటే అన్ని యూనివర్సిటీలు కూడా పరీక్షలు అయితే కండక్ట్ చేస్తాయి అది మాత్రం కన్ఫామ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన ఛానల్లో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జెన్యున్గానే నేను చెప్తాను సో అది ఒకసారి అయితే అర్థం చేసుకోండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే మనకి వైద్య విద్య తుది సంవత్సర పరీక్షలు అనేవి పదిహేనవ తేదీ నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి కోవిడ్ నైన్టీన్ కారణంగా వాయిదా పడినటువంటి ఎంబీబీఎస్ బీడీఎస్ చివరి ఏడాది పరీక్షల షెడ్యూల్ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా బీడీఎస్ ఆఖరి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు అయితే నిర్వహిస్తారు బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్లు పోస్ట్ బేసిక్ రెండేళ్లు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ ఆరు వరకు కూడా పరీక్షలు అయితే జరుగుతాయి వాయిదా పడిన బీపీటీ కోర్సులోని అన్ని సబ్జెక్టులను పరీక్షలను కూడా సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి కూడా నిర్వహిస్తామని విశ్వవిద్యాలయాల పరీక్షల నియంత్ర నియంత్రణ అధికారి డాక్టర్ పి దుర్గా ప్రసాద్ రావు అయితే ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి మెడికల్ కోర్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చాలామంది ఈ కోర్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పమని చెప్పారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవేశ పరీక్షలన్నీ కూడా సెప్టెంబర్లోనే నిర్వహిస్తారు అనేసి ఇక్కడ మనకి ఆర్ అయితే రాయడం జరిగింది అయితే హెడ్ మాత్రం అక్టోబర్ లోనే నిర్వహిస్తారని చెప్పారు ఎంసెట్ విడతలు పన్నెండు వరకు కూడా పెంచినట్లుగా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలంగాణకు సంబంధించింది అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది హెడ్సెట్ తప్ప మిగతా ప్రవేశ పరీక్షలన్నీ కూడా సెప్టెంబర్ లోనే జరగబోతున్నాయి ఈ సెట్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు పద్నాలుగు తేదీల్లో జరుపుతామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎంసెట్ అగ్రికల్చర్ ఐసెట్ లాసెట్ పిఈసెట్ను సెప్టెంబర్ ఇరవై నుంచి ముప్పైవ తేదీల మధ్య అయితే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి అయితే ఆలోచిస్తోంది బిఈడిలో ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ను మాత్రం అక్టోబర్ మొదటి వారంలో జరపాలన్నది ఆలోచన అయితే ఉంది జేఈ మెయిన్స్ మరియు నీట్కు సంబంధించి సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపినటువంటి నేపథ్యంలో హైకోర్టు సైతం ప్రవేశ పరీక్షలకు అభ్యంతరం చెప్పదనేసి అధికారులు అయితే భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో పరీక్షల తేదీలను కూడా ప్రకటించబోతున్నారు ప్రవేశ పరీక్షలను ఆపాలని హైకోర్టు స్టే ఇవ్వలేదని ఎలా నిర్వహిస్తారో చెప్పాలని మాత్రమే విచారణ జరుగుతుందని కూడా ఇక్కడ ప్రస్తావన అయితే రావడం జరిగింది అదేవిధంగా గతంలో ఇంజనీరింగ్కు ఐదు విడతలు అగ్రికల్చర్కు మూడు విడతల్లోనే ఆన్లైన్ పరీక్షలు అయితే కండక్ట్ చేసేవారు అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంజనీరింగ్ పరీక్షను రోజుకు రెండు విడతలు చొప్పున నాలుగు రోజులు అగ్రికల్చర్ పరీక్షను రోజుకు రెండు విడతల్లో రెండు రోజులు నిర్వహించబోతున్నారు కొన్ని పరీక్షా కేంద్రాలు కూడా పెంచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ పరీక్షలు అయితే నిర్వహించాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా సెట్స్ ప్రవేశ పరీక్షలు అయితే కండక్ట్ చేయడానికే అవకాశం అయితే ఉంటుంది కేవలం సుప్రీంకోర్టులో ఫైనల్ సెమిస్టర్ పరీక్షల కోసం మాత్రమే మనకి ఇప్పుడు వాదనలు అయితే జరిగాయి సుప్రీంకోర్టు కూడా మనకి తీర్పును రిజర్వ్లో ఉంచింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రాలకు పరీక్షలు నిర్వహించకుండా ఆపే అధికారం లేదనేసి సుప్రీంకోర్టులో యూజీసీ అయితే వాదనలు వినిపించడం జరిగింది పరీక్షలు లేకుండా డిగ్రీలా అనేసి వాళ్ళైతే ప్రశ్నించారు సుప్రీంకోర్టులో తీర్పును దీంతో రిజర్వ్ అయితే చేసేసింది ధర్మాసనం విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ప్రదానం చేయాలని రాష్ట్రాలు భావించడం సరికాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సుప్రీంకోర్టుకి అయితే తెలిపింది ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ముందు యూజీసీ తరఫున సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా తన అయితే వినిపించారు విశ్వవిద్యాలయాల పరీక్షల ఫైనల్ పరీక్షలు సెప్టెంబర్ లోపు నిర్వహించాలంటూ జూన్ ఆరవ తేదీన యూజీసీ మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది వీటిని కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో అయితే సవాల్ వేశారు కరోనా నేపథ్యంలో ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందనేసి వాళ్ళైతే కేసు అయితే వేయడం జరిగింది అందువల్ల యూజీసీ మార్గదర్శకాలకు రద్దు చేయాలని వారైతే కోర్టును కోరడం జరిగింది దీనిపై మంగళవారం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ విచారణలో వాద ప్రతిపాదనలు అయితే జరిగాయి కావాలంటే పరీక్షల నిర్వహణ తుది గడువును పొడిగించమని రాష్ట్రాలు కోరవచ్చు కానీ పరీక్షలే నిర్వహించకుండా డిగ్రీలు ప్రదానం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకునే అధికారం వాటికి లేదని కూడా కోర్టుకు మెహతా అయితే విన్నవించడం జరిగింది తమ రాష్ట్రంలో ఫైనల్ పరీక్షలను రద్దు చేసినటువంటి మహారాష్ట్ర కూడా తన అయితే వినిపించింది ఐఐటి లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థలే పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ప్రదానం చేస్తే యూజీసీకి వచ్చిన సమస్య ఏంటంటూ కూడా ప్రశ్నించడం జరిగింది ఇప్పటికే ఆరింటిలో ఐదు సెమిస్టర్ పరీక్షలు జరిగాయని ఆరో సెమిస్టర్కి సంబంధించి అంతర్గత అసెస్మెంట్ కూడా పూర్తయిందని వాటి ఆధారంగా విద్యార్థుల ప్రతిభను నిర్ణయిస్తే తప్పేంటని కూడా విద్యార్థుల తరపున వాదించడం జరిగింది ఈ కేసులో మిగతా పిటిషనర్ల వాదనలు కూడా ఉన్నటువంటి ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు పేర్కొంది పిటిషనర్లంతా కూడా క్లుప్తంగా తమ లిఖితపూర్వక వివరణలను మూడు రోజులలోపు కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఒడిశా బెంగాల్ రాష్ట్రాలు కూడా మా రాష్ట్రాల్లో పరీక్షలు అనేది ప్రస్తుతం నిర్వహించలేమనేసి సుప్రీంకోర్టులో నిన్నైతే చెప్పడం జరిగింది ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ నేను నేను ఒక వీడియోలో అయితే అందించాను మరొక ఇన్ఫర్మేషన్ చూసుకుంటే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతం యూజీపీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు యూనివర్సిటీలు అయితే ఏర్పాట్లైతే చేస్తున్నాయి అకాడమిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ కూడా సెప్టెంబర్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయైతే ప్రారంభమవుతున్నాయి చివరి ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్ ముప్పై లోపు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూజిసి ఆదేశించినందువలన వర్షిలు దీనికోసం సిద్ధమవుతున్నాయి ఇప్పటికే చాలా యూనివర్సిటీలైతే షెడ్యూల్ని ప్రకటన చేయడంతో పాటుగా మరికొన్ని త్వరలోనే పరీక్షా తేదీలను కూడా ప్రకటించబోతున్నాయి కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణకు చర్యలు అయితే చేపట్టడం జరిగింది సెప్టెంబర్ నెలలో అకాడమిక్ పరీక్షలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ తరగతులతో బిజీగా అయితే మారబోతున్నట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి సో సెప్టెంబర్లోనే పరీక్షలు అయితే నిర్వహించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అనంతపురం కాకినాడ జేఎన్టీయు విద్యార్థులు ఇళ్లకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించాలని కూడా నిర్ణయించడం జరిగింది ఆన్లైన్లో విద్యార్థుల నుంచి అంటే ఆప్షన్స్ తీసుకుని పరీక్షా కేంద్రాలను కేటాయించబోతున్నారు జేఎన్టీయు అనంతపురం వచ్చే నెల మూడు నుంచి కూడా పరీక్షలు అయితే ప్రారంభించబోతుంది ఒక కోర్సు పరీక్షలు పూర్తయ్యాక మరో కోర్సుకు అయితే నిర్వహిస్తారు జేఎన్టీయు కాకినాడ సెప్టెంబర్ రెండో వారం నుంచి కూడా ప్రారంభించాలని భావిస్తుంది శ్రీ కృష్ణదేవరాయ వర్షి సైతం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఐదు నుంచి కూడా పరీక్షలు అయితే ఉంటాయి నాగార్జున యూనివర్సిటీలో ఇప్పటికే కొన్ని పరీక్షలు అయితే పూర్తవడంతో మిగిలి మిగతా పరీక్షలు కూడా వచ్చే నెల రెండు నుంచి కూడా ప్రారంభం కాబట్టి ఎస్వి యూనివర్సిటీ సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి కూడా నిర్వహిస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా షెడ్యూల్ అయితే విడుదల చేయలేదు అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో యూజీ పరీక్షలు అయితే పూర్తి కావడంతో మూల్యాంకనం అయితే చేపట్టారు పీజీ చివరి ఏడాది పరీక్షలు అయితే నిర్వహించాలి ఈ యూనివర్సిటీలో వసతి గృహాల్లో కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నందున ఎప్పటి నుంచి నిర్వహించాలనే దానిపై అయితే ఇంకా ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోలేదు ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ మిగతా సంబంధించినటువంటి యూనివర్సిటీలో అయితే మీరు ఎక్కడైతే చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరికొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ అందరికీ కూడా వీడియోస్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను సో మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావెనెస్ట్ జై హింద్